ఏపీపీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్కి అర్హత సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయ్యారు అంటేనే ఒక మెట్టు ఎక్కేసినట్టే, విజయానికి దగ్గరలో ఉన్నారు అని అర్థం. అంతేకాకుండా ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయ్యారు కాబట్టి 100% మీ మీద మీకు నమ్మకం పెరిగింది. రిజల్ట్స్ రావడానికి లేనటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది మీ మీద మీకు పెరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంటే ప్రస్తుతం మీరు ఒక ఊగిసలాట నుంచి బయటపడ్డారు, కానీ ఇంకొక పోరాటంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి, మీ మీద మీకు నమ్మకం పెరిగింది, ఒక కన్ఫ్యూజన్ పోయింది, ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీకు మీ ముందున్నటువంటి సమయాన్ని మీరు 100% సక్సెస్ఫుల్గా వినియోగించుకోగలుగుతారు. ఎందుకంటే ఇంకా మీ ముందున్నది ఒకటే అడుగు. ఇప్పుడు మీకు స్పష్టంగా మీరు ప్రిపరేషన్ మీద ఫోకస్ పెడితే కనుక మీ ముందున్నటువంటి ఈ కొద్ది సమయాన్ని మీరు ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుని మీరు ప్రిపరేషన్ హార్డ్ వర్క్ చేస్తే కనుక 100% మీరు సక్సెస్ అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో గ్రూప్ 2 మెయిన్స్ జూలై ఎండింగ్లో ఉండొచ్చు కదా, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ అయినా సరే, ఏదైనా సరే, ఇక మీ ముందున్నటువంటి తక్కువ సమయాన్ని మీరు చాలా ప్లాన్ ప్రకారం కనుక మీరు ప్రిపేర్ అయితే మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ముందుగా మీరు మీ ఈ ప్రిపరేషన్కి, ఇప్పుడు మీరు ప్రారంభించబోయే యుద్ధానికి మీరు ఒక స్ట్రాటజీ ప్రకారం మీరు ప్రిపేర్ కావాలి. ముందుగా మీ మైండ్ సెట్ని చాలా పాజిటివ్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మీకు వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ తోటి, మీ మీద మీకు పెరిగినటువంటి నమ్మకంతో మీరు ఖచ్చితంగా ఈ మెయిన్స్లో కూడా నేను విజయం సాధిస్తాను అనే నమ్మకాన్ని ముందుగా మీ మీద మీరు పెట్టుకోండి. అది మిమ్మల్ని చాలా ముందుకు నడిపిస్తుంది, మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. మీ మీద మీకు ఉన్నటువంటి నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మిమ్మల్ని ప్రతిక్షణం మోటివేట్ చేస్తూ ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి మీకు అవకాశాన్ని కల్పిస్తుంటుంది. సో ముందుగా మిమ్మల్ని మీరు నమ్మండి, మేము ప్రిపేర్ అవుతాము అన్న కాన్ఫిడెన్స్, ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవుతాము, 100% నేను ఉద్యోగం సాధిస్తాను అన్న కాన్ఫిడెన్స్ తోటే మీ ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మీ మెయిన్స్కి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ఇక్కడ రెండు రకాలుగా ఉంటారు అభ్యర్థులు. ఒకరేమో ప్రిలిమ్స్లో క్వాలిఫైడ్ ఖచ్చితంగా అవుతాము అని చెప్పేసి ఆ ప్రిపరేషన్ని అదే విధంగా కంటిన్యూ చేసిన వాళ్ళు ఉంటారు మెయిన్స్ కోసం. నిజానికి వీళ్ళు తక్కువగా ఉంటారు. చాలా వరకు మాత్రం ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అవుతామో లేదో, కట్ ఆఫ్ ఎంత వస్తుందో ఏమో అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకుని, అంటే మెయిన్స్ ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టక, ఫోకస్ పెట్టక ఏదో చదివామన్నట్టుగా చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు వీళ్ళే. కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అవుతాము అన్న నమ్మకం లేక అసలు మెయిన్స్ ప్రిపరేషన్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మూడు రకాల అభ్యర్థులు, అంటే కంటిన్యూ చేసిన వాళ్ళు ఉంటారు ప్రిపరేషన్ని, సరిగ్గా ఫోకస్ పెట్టని వాళ్ళు ఉంటారు, అసలుకి మొదలు పెట్టని వాళ్ళు ఉంటారు. సో ఎవరైనా సరే, ఎలాంటి అభ్యర్థులైనా సరే, ఇప్పుడు మీ ముందున్నటువంటి సమయాన్ని కనుక మీరు ఒక ప్లాన్ ప్రకారం యూటిలైజ్ కనుక చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో కాబట్టి ముందుగా మీరు మీ సిలబస్ పట్ల మీకు ఒక విశ్లేషణాత్మకమైనటువంటి అవగాహన అనేది ఉండాలి. సో ముందుగా మీరు కంప్లీట్గా మెయిన్ సిలబస్ పైన ఒక అవగాహన ఏర్పరచుకొని, గతంలో అయినటువంటి ఎగ్జామ్స్, గతంలో గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయి ఉంటాయి కదా, అట్లీస్ట్ ఒక 5 నోటిఫికేషన్స్ యొక్క పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ని బాగా పరిశీలించండి. సో చాలా వరకు ఈ ప్రీవియస్ పేపర్స్ని మనం అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క అంశం పట్ల, ఒక్కొక్క సబ్జెక్టు పట్ల గతంలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు, అంటే వేటేజ్ కూడా మనకు అర్థమవుతుంటుంది, వేటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అన్న అంశం కూడా మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఏ టాపిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది, ఇలా మీకు సిలబస్ని ముందర పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్ని ముందర పెట్టుకుంటేనే మీకు పూర్తిగా మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మొదటి మెట్టు నేను ఖచ్చితంగా మెయిన్స్ క్వాలిఫైడ్ అవుతాను అన్న నమ్మకం ఉంచడం, ఆ కాన్ఫిడెన్స్ని అలాగే కంటిన్యూ చేయడం.
రెండవది సిలబస్ పైన ప్రీవియస్ పేపర్స్ పైన పూర్తిగా అవగాహన కల్పించుకోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. మనకి మీ ఇలా స్పష్టత వచ్చినప్పుడు మీరు ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు, ఏ సిలబస్లో ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నారు అనేది కూడా మీ యొక్క సెల్ఫ్గా మీ మీద, అంటే స్వీయ సామర్థ్యం అంటాం కదా, మన సామర్థ్యం మీద మనకు ఒక స్పష్టత వస్తుంది. నేను ఎక్కడ ఫోకస్ పెట్టాలి, ఎక్కడ బాగున్నాను, ఇలా అంటే కంప్లీట్ సిలబస్ మీద రూపకల్పన. అంటే మనం ఏదైనా సరే ఒక డెస్టినేషన్ చేరుకోవాలి అంటే మనం ఏం చేస్తాం, ముందు ఒక రూట్ మ్యాప్ వేసుకుంటాం కదా. అలాగే మీ ప్రిపరేషన్, మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము అంటే మనకి మైండ్ మ్యాప్ అనేది చాలా అవసరం మన సబ్జెక్టు పట్ల. సో ముందుగా మీరు ఒక మైండ్ మ్యాప్ ఏర్పరచుకొని, అంటే ఈ మైండ్ మ్యాప్ ఎప్పుడు ఏర్పరచుకోగలుగుతాము అంటే మన వీక్ పాయింట్ తెలిసినప్పుడు మన సబ్జెక్టు ప్రిపరేషన్ పైన మనకు ఉన్నటువంటి అవగాహన పైన మనకి విశ్లేషణ అనేది మనం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మైండ్ మ్యాప్ ఏర్పరచుకోగలుగుతాం. సో ఫస్ట్ మీరు సిలబస్ని అండ్ ప్రీవియస్ పేపర్స్ని విశ్లేషించుకొని ఒక మైండ్ మ్యాప్ ఏర్పరచుకొని మీరు వీక్ ఉన్నటువంటి పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి టాపిక్ కూడా మీరు చదివేటప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, లక్షల మంది రాశారు, చాలామంది ఫిల్టర్ అయిపోయి వేలల్లో ఇప్పుడు మిగిలారు. అంటే ఇప్పుడు మీరు వేల మందితో మీరు పోటీ పడాలి. మెయిన్స్కి దాదాపు అందరూ కూడా కొంచెం సీరియస్గా తీసుకుంటారు ప్రిపరేషన్ని, ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయ్యాం కాబట్టి కొంచెం కష్టపడితే మాకు ఉద్యోగం వస్తుందేమో అన్న నమ్మకంతో ఆల్మోస్ట్ ఎక్కువ మంది సీరియస్ అభ్యర్థులు ఉంటారు. కాబట్టి ఆ సీరియస్ ఎప్పుడైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు చదువుతున్నారు అంటే మన ఫోకస్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఉద్యోగం సాధించడం కాదు మీ లక్ష్యం, ర్యాంక్ సాధించడము లేదా మొదటి ప్లేస్ సాధించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. ఇది గత వీడియోలో నేను చాలాసార్లు కూడా చెప్పాను నేను. కాబట్టి సో అందరికంటే మెరుగ్గా మీరు ఉండాలి, ఇంకింతే మీ మైండ్లో ఇంతే ఉండాలి, అందరికంటే మెరుగ్గా ఉండాలి. మీరు రాసేది ఏదైనా సరే అందరికంటే బెటర్గా ఉండాలి. ఒకవేళ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఉంటే ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్, సో అందరికంటే మీరు ఎక్కువ మెప్పించగలగాలి. ఇలా ఎప్పుడు కూడా మనం మిగతా వాళ్ళకంటే మనతో పోటీ పడే వేల మంది కంటే మనం బెటర్గా ఉండాలి అన్నప్పుడు మన ప్రిపరేషన్ కూడా ఏంటి, ఎంతసేపు అందరికంటే బెటర్గా ఉండాలి, ఎక్కువగా ఉండాలి, అంతకు మించి చదువుతుండాలి. కాబట్టి మీకు ప్రాక్టీస్ 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 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాక్టీస్ ఏంటి, అన్ని విషయాల్లో కూడా మన ప్రీవియస్ పేపర్లని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత రెండోది టాపిక్ వారుగా సిలబస్లో మనకు ఉన్నటువంటి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం సిలబస్ని డివైడ్ చేసుకోవాలి, ఎన్ని నెలలు కాలం ఉంది, ఎన్ని రోజులు ఉన్నాయి, 90 డేసా, 60 డేసా, ఇలా మనం సిలబస్ని డివైడ్ చేసుకొని ఒక 100 డేస్ ప్రణాళిక చేసుకొని ఈ 100 డేస్కి ఏ పేపర్కి ఎన్ని డేస్ వస్తుంది అనేది ఫస్ట్ సిలబస్ అంటే డివైడ్ చేసుకోవడం, టైం టేబుల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, షెడ్యూల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ ఫస్ట్ మన సిలబస్ని పేపర్స్ని విశ్లేషించుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే డేస్ని ఒక 100 డేస్ ప్రణాళికగా పెట్టుకొని మీకున్నటువంటి సబ్జెక్ట్స్ని టాపిక్స్ని డివైడ్ చేసుకోవడం, సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకోవడం అంటే పాలిటీకి ఇన్ని రోజులు, ఇలా ఏ పేపర్కి ఎన్ని డేస్, ఇక్కడికి వచ్చరికి ఏ పేపర్కి ఎన్ని డేసు అనేది, ఏ పేపర్కి ఎన్ని డేసు అనేది మీరు డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ ఒక 10 డేస్ ఒక పేపర్ అనుకున్నాము అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ 10 డేస్లో మళ్ళీ ఏ రోజు ఎంత సిలబస్ చదవాలి అనేది కూడా మీరు డివైడ్ చేసుకోవాలి. అంటే ప్లాన్, దీన్ని మనం ప్రణాళిక అంటున్నాం. ఆ ప్రణాళిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు, అనుకున్న రోజు అనుకున్న తర్వాత సిలబస్ కంప్లీట్ చేయాలి. తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టాపిక్ వైజ్ ప్రాక్టీస్, మొట్టమొదట మనం ఏం చేసాం, సబ్జెక్ట్ వైజ్ డేట్స్ని డివైడ్ చేసుకున్నాం, ఇప్పుడు సబ్జెక్ట్ని టాపిక్ వైజ్ డివైడ్ చేసుకున్నాం. టాపిక్స్ మనం మొదలుపెట్టాము, ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ప్రీవియస్ పేపర్స్లో ఆ టాపిక్స్ నుంచి ఏం క్వశ్చన్స్ వచ్చాయనేది మీరు చూడాలి. మనం చదువుతున్నటువంటి ఒక టాపిక్లో నుంచి గతంలో ఏం క్వశ్చన్స్ అడిగారు అనేది మీరు పరిశీలించాలి. అదేవిధంగా ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత, ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత ఆ అంశానికి సంబంధించి ప్రశ్నలని ప్రాక్టీస్ చేయడం, సాధన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.
అంటే ఒక విషయాన్ని ఒక టాపిక్ చదివిన తర్వాత దాని మీద గతంలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది కనుక మీరు పరిశీలిస్తే అన్ని కోణాల్లో కూడా ఆ టాపిక్ పట్ల మీకు పట్టు బిగించడం అనేది జరుగుతుంది అన్నట్టు, పట్టు సాధిస్తారు అన్ని కోణాల్లో కూడా. ఇలా ఒక్కొక్క టాపిక్ మీరు దాన్ని నరుక్కుంటూ వెళ్ళడం, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి టాపిక్ మీద మీరు హోల్డింగ్ పట్టు సాధించారు అంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంటే చెప్పండి ప్రిపరేషన్ పట్ల. అంటే నేను ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాను అనే ధైర్యం మనకి ఒక టాపిక్లోనే వచ్చేస్తుంది. ఒక టాపిక్ పట్ల మీకు పూర్తి పట్టు వచ్చేసిందంటే ఇక అదే ఉత్సాహం రెండవ టాపిక్ పైన మీరు ఫోకస్ చేయడానికి ఎక్కువ దోహదపడుతుంది అన్నట్టు. కాబట్టి అంటే ఫస్ట్ టాపికే మీరు అరకొరగా చదివారు, కాన్ఫిడెన్స్ లేదు, ఫస్ట్ టాపిక్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నారు, ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది సెకండ్ టాపిక్ సెకండ్ సబ్జెక్ట్ మీద పడుతుంటుంది. కాబట్టి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా చదవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్కువ సమయం గంటలు గంటలు కూర్చొని చదవడం కంటే తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్టు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు సిలబస్ని విశ్లేషించుకున్న తర్వాత ఆల్రెడీ మీకు మెటీరియల్ అనేది, మీరు ఏదో ఒక ప్రామాణికమైనటువంటి మెటీరియల్ని మీరు ఎంచుకొని ఉంటారు కాబట్టి ఆ మెటీరియల్ చదివేటప్పుడు పర్ఫెక్ట్గా చదివి ప్రతి సబ్జెక్టు ప్రతి టాపిక్ పట్ల మీరు సాధన చేయడం, ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా ఒక్కొక్క మీరు ఎంచుకున్నటువంటి మీరు చేసుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ కాగానే ఒక్కొక్క పేపర్ కంప్లీట్ కాగానే ఇంకొక పేపర్లోకి వెళ్ళడం. అంటే నిర్దిష్ట సమయంలో మీరు ప్రిపరేషన్కి డివైడ్ చేసుకున్నాం కదా మనం ఏ సబ్జెక్ట్ ఏ పేపర్కి ఎన్ని డేస్ అనేది, ఆ నిర్దిష్ట సమయంలో మనం ఒక 10 రోజుల్లో ఈ పేపర్ చదవాలి అంటే ఆ 10 రోజుల్లో ఆ పేపర్ కంప్లీట్ కావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. సో అది కంప్లీట్ కావాలి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మీ ముందున్నటువంటి విలువ అన్నిటికంటే విలువైనది ఏంటి అంటే సమయం. ఈ సమయాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు అనేది ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్నెసరి విషయాలు, అన్నెసరి టాపిక్స్ జోలికి వెళ్లకుండా మీ హెల్త్ను కాపాడుకుంటూ మంచి పోషకాహారం తీసుకుంటూ పీస్ఫుల్గా మైండ్ నుంచుకుంటూ తర్వాత దానేమంటారు ఎక్కువ దానేమంటారు గాసిప్స్ జోలికి వెళ్ళకండి. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి లేకపోతే అది అవుతుంది ఇది అవుతుంది ఇలాంటి ముచ్చట్లు ఎవరితోటి పెట్టకండి. గతంలో నోటిఫికేషన్స్లో ఎగ్జామ్ ఉద్యోగాలు అమ్ముడుపోయాయట అదట ఇది అలాంటి ఇలాంటి రూమర్స్ వినకండి. ఇంకా మీరు ఏమీ మీ చెవులు వినపడద్దు, ఇప్పుడు మీ నోరు పనిచేయొద్దు, కేవలం మీ కళ్ళు మాత్రమే పనిచేయాలి, చేతులు మాత్రమే పనిచేయాలి. కళ్ళు చదవడానికి, చేతులు ప్రాక్టీస్ చేయడానికి, ఏదైనా రాసేది ఉంటే రాయడానికి అంతే తప్ప ఏ విషయాలు మీ చెవుల దాకా వెళ్ళొద్దు, ఏ విషయాలు మీ నోటి అంటే మీ సమయాన్ని వేస్ట్ చేసే ముచ్చట్లు కూడా మీ నోటి నుంచి రావద్దు. అదేవిధంగా మైండ్ని చాలా కాన్ఫిడెంట్గా ఉంచుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలను మీ మైండ్ మీదకి రానివ్వకండి. కుటుంబ విషయాలు కావచ్చు, స్నేహితుల విషయాలు కావచ్చు, సామాజిక విషయాలు కావచ్చు, ఏదైనా టీవీ న్యూస్ అలాంటివి చూసి వాటి గురించి వీటి గురించి అన్నిసరి డిస్కషన్స్ పెట్టుకొని టైం వేస్ట్ తీసుకోకండి. అదేవిధంగా సోషల్ మీడియాకి సాధ్యమైనంత దూరంగా ఉండండి. మీకు అవసరమైన మేరకు మాత్రమే సమాచారాన్ని సేకరించుకోండి, అన్నిసరి విషయాల పట్ల మీ ఫోకస్ని తగ్గించండి. ఇలా అన్న ఇలాంటి టైంలో మీరు ఏం చేయగలుగుతారు, టైంని ఎక్కువగా సేవ్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి కంబైన్ ఫ్యామిలీలో ఉండి చదువుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, పెళ్ళైనటువంటి వాళ్ళు ఉండొచ్చు, పిల్లలున్న వాళ్ళు ఉండొచ్చు. సో అందరూ కూడా మనం వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నేను మనకి చదవాలి, ఖచ్చితంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న పట్టుదల గట్టిగా ఉంటే ఉన్న సమయంలోనే మనం వెసులుబాటు చేసుకుంటాం. సో కొద్ది రోజులు మీరు వేరే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్ప్ తీసుకోండి, చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల యొక్క బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పండి, ఇలాంటి ఫ్యామిలీ ప్లానింగ్స్ అనేటివి చేసుకొని మీరు ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టండి. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒకవేళ మీరు రాసినటువంటి ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, దానికి డిస్క్రిప్షన్ అనేది చాలా మెయిన్స్ అనేటి డిస్క్రిప్షన్ విధానంలో ఉంటుంది కాబట్టి అక్కడ ప్రతి క్వశ్చన్కి ఎంత సమయం తీసుకోవాలి మనము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో ఇప్పుడు మీరు చాలా తక్కువ టైంలో రాయగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఒక ప్రతి క్వశ్చన్కి ఒక 10 నిమిషాలు టైం ఉంది అంటే ఇప్పుడు మీరు దాని ఆన్సర్ని 7 to 8 మినిట్స్లో రాయగలిగితే అది మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి 10 మినిట్స్ అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్కి అయితే ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ అవసరం.
అంటే రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎక్కువ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది అవసరం. ప్రజెంటేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండడం కోసం చేతి రాత అనేది, అంటే ఇక్కడ చక్కగా బాగా చూడగానే అందమైన ముత్యాల లాంటి అక్షరాలతో కూడినటువంటి రైటింగ్ లేకపోయినా పేపర్ దిద్దే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీ రైటింగ్ ఉండేటట్లా చూసుకోవాలి అన్నట్టు. అంటే ఇక్కడ మన సమయ పాలన అనేది అవసరం, హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి చాలా ఎక్కువ లాభం కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, ప్రజెంటేషన్లో మన నైపుణ్యం పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే 10 సార్లు చదివిన దానికంటే ఒక్కసారి రాసిన విషయం ఎక్కువ కాలం గుర్తుకుంటుంది కాబట్టి, అదేవిధంగా రాయడం ప్రాక్టీస్ చేయడం వలన స్పీడ్ అనేది కూడా మనకి పెరుగుతుంది. అంటే రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అన్నీ పెరుగుతాయి కాబట్టి సో ప్రతి క్వశ్చన్ని మీరు కూడా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి. సో ఇప్పుడు మీ ముందున్నటువంటి సమయాన్ని కనుక మీరు, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా సరే ఒక ప్లాన్ ప్రకారం కనుక మీరు వెళ్ళి ఉన్నటువంటి సమయాన్ని ఎలాంటి మానసిక సంఘర్షణకు లోను కాకుండా, స్ట్రెస్కి లోను కాకుండా, ఎలాంటి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా మీరు ఉన్నటువంటి కాలాన్ని మీరు ఒక ప్రణాళికాబద్ధంగా కసిగా, మెయిన్గా మనకు ఉండాల్సింది ఏంటి అంటే ఒక బర్నింగ్ డిజైర్, నేను ఇది సాధించి తీరాలి అంతే, ఇంకా దీని వెంట నేను పాడాలి, దీన్ని వెంటాడాలి, దీన్ని వేటాడాలి, అసలు నేనెందో నిరూపించుకోవాలి. ఇంత కసి గనక మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా మీ ప్రిపరేషన్ మీద పెట్టండి, మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోండి. మీ అందరికీ కూడా ఈ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ ప్రిపరేషన్కి. ఇప్పుడు మీ ముందున్నటువంటి ప్రతి నిమిషం కూడా మీకు ఒక గోల్డెన్ మినిట్ అన్నట్టే, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్, మీరు చాలా వీడియోస్ చూస్తుండొచ్చు, చాలామంది మీకు సజెషన్స్ ఇస్తున్నారు హౌ టు ప్రిపేర్ అనేది, మీకు సిలబస్ మీద అవగాహన ఉండే ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఏంటి అంటే మనోబలాన్ని ఎక్కడ కూడా సన్నగిల్లడానికి అవకాశం ఇచ్చుకోకండి, ఆ టెంపో ఎక్కడ తగ్గించుకోకండి. మీరు ఏ టెంపోతో అయితే ప్రిపరేషన్ మొదలుపెట్టారో అదే టెంపోని ఎగ్జామ్ అయిపోయేంత వరకు కంటిన్యూ చేయండి. పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళండి. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, తర్వాత సంగతి తర్వాత. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా.